ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటారు. కాగా ముందస్తుగా హిందీ దివస్ వేడుకలను శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జై భారతమాత అంటూ నినాదాలు ఇచ్చారు. హిందీ దివస్ వేడుకలు నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థిని విద్యార్థులు హిందీలో రాసిన కవితలు ఆకట్టుకున్నాయి. హిందీ ఉపాధ్యాయురాలు నీలిమాబాయ్ అలాగే వి పావని మాట్లాడుతూ 1949లో భారత ప్రభుత్వం అధికారిక భాషగా హిందీని స్వీకరించినందుకు గౌరవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన భారతదేశమంతటా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఇది భారతదేశం గొప్ప భాషా వారసత్వాన్ని గుర్తించి మనలను బంధించే భాషకు నివాళులర్పించే రోజని తెలిపారు. విభిన్న దేశం కలిసి ప్రతి పాఠశాల పాఠ్యాంశాల్లో హిందీ ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తున్నామన్నారు. పాఠ్యాంశాల్లో హిందీని చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని, తద్వారా దేశంలో ఎక్కడకు విద్యార్థిని విద్యార్థులు వారి భవిష్యత్తులో ఉద్యోగాల రీత్యా వెళ్లినా భాష వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, హిందీ జాతీయ భాష అని, ఈ భాషను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. హిందీ దివస్ ప్రత్యేక వర్ష 1953 సే మనాయా జా రహా హై క్యోంకి సాహిత్యకార్ మూర్ధన్య సాహిత్యకార్ రాజేంద్ర సింహ కా జన్మదిన్ కే దిన్ సే యహ హిందీ దివస్ మనాయా జా రహా హై ఇసిలియే యహ హిందీ దివస్ మనాయా జా రహా హై. Is celebrated as a Hindi Divas from 1953. In our school, we are very much motivating our students to learn Hindi. We are conducting so many competitions. etc. To cultivate, not motivate, to cultivate Hindi. And we are also hope all the students to learn better Hindi and go through Hindi to attain a good job in their future. Thank you.